హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసి పెడిక్యూర్ అండి. జనరల్గా పెడిక్యూర్ అంటే పాలకి వెళ్ళి చేయించుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. జనరల్గా మన ఫేస్కి, మన బాడీకి తీసుకున్నంత కేర్ మన పాదాలకైతే చాలా వరకు తీసుకోరు. అలా తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. నార్మల్గా మన పాదాలపైన ఉండే స్కిన్ అనేది చాలా పల్చగా ఉంటుంది. అది ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల తొందరగా ముడతలు రావడము, ఇంకా స్కిన్ డ్యామేజ్ అవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ మాయిశ్చరైజర్ కానీ సన్స్క్రీన్ లోషన్స్ కానీ అప్లై చేస్తూ ఉంటాము, కానీ మన పాదాల కాడికి వచ్చేసరికి ఎలాంటి క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అప్లై చేయడం, అలా చేయకపోవడం వల్ల ఇంకాస్త డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ఈ పెడిక్యూర్ అనేది మనం మంత్లీ 2 or 3 times అన్న మినిమం చేస్తూ ఉంటే మన పాదాలు అనేవి చాలా బాగా ఉంటాయి. మరైతే దాన్ని ఎలా చెయ్యాలో ఏంటో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక టబ్బు తీసుకుని అందులో గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ షాంపూ అన్నా పర్లేదు, మీరు ఏ షాంపూ వాడితే అది 1 tablespoon వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 tablespoon బేకింగ్ సోడా, 1 tablespoon ఉప్పు, ఇందులోనే 1/2 నిమ్మ చెక్కను కూడా ఇలా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి ఈ టబ్లో మన పాదాలను 10 or 15 minutes పాటు సోక్ చేసుకొని ఉంచుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మనం ఇందులోకి నిమ్మ చెక్కను వేసాం కదా, దాంతోనే ఈ పాదాలని ఇలాగా రుద్దుతూ ఉండాలి. అలా రుద్దుతూ ఉండడం వల్ల నానబెట్టాం కాబట్టి మన పాదాలని మట్టి ఏమన్నా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా మన స్కిన్ కూడా బ్రైట్నింగ్ అవుతుంది. ఈ విధంగా 2 పాదాలకి ఇలా ఈ విధంగా అప్లై చేస్తూ ఉండాలి 2-3 minutes. నెక్స్ట్ ఏంటంటే మన పాదాలకి పగుళ్ళు అవి ఉంటాయి కదా, ఇంకా తెల్ల తెల్లగా ఉంటుంది కదా చివర్లా, అందుకోసం అవి పోగొట్టడానికి ఇలాగ 1 stone దొరుకుతుంది బయట మార్కెట్లో, దాంతో ఈ విధంగా రబ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మన పగుళ్ళు అనేవి తగ్గుతాయి. ఇలాగా 2 కాళ్ళకి 1-3 minutes చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మన పాదాలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు మన పాదాల పైన వచ్చేసి ఇలాగ 1 పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా మరో 2-3 minutes ఇలాగ రబ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన పై పాదాల పైన ఏమన్నా ఉంటే అది మొత్తం పోతుంది. ఇప్పుడు 1 nail cutter తీసుకొని ఈ మిడిల్ బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో మన నెయిల్స్లో ఉండే మట్టి అలాంటిది ఏమన్నా ఉంటే ఈ కట్టర్తో తీసేయాలి. ఇంకా మన నెయిల్స్ను కూడా బాగా షేప్ చేసుకోవాలి. నీ నెయిల్ కట్టర్తో కాకుండా మీ దగ్గర పెడిక్యూర్ చేసుకునే టూల్స్ కానీ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఇలా నెయిల్ కట్టర్తో చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 పాదాలకి చేసేసుకొని నెయిల్స్ కూడా కట్ చేసుకోవాలి. నాకు నెయిల్ పాలిష్ ఏం లేదని నేనేం రిమూవ్ చేయలేదండి. లేదంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకునే ముందు నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకొని ఆ తర్వాత మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయిల్స్లో మట్టి అదంతా తీసేసిన తర్వాత నెయిల్స్ని కూడా బాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయిల్స్ అన్ని బాగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ స్క్రబ్ అండి. దీనికోసం 1 tablespoon బేకింగ్ సోడా, 1 tablespoon షుగర్, 1 lemon క్విజ్ చేసుకొని ఇప్పుడు ఈ క్రీమ్ని బాగా కలిపేసి మన పాదాల పైన బాగా 2-3 minutes బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల డెడ్ సెల్స్ అన్నీ క్లీన్ అయిపోయి మన పాదాలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి.
మనం స్క్రబ్ చేస్తేనే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుట్ క్రీమ్ అండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని పేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కర్డ్ను కూడా యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా థిక్గా కలుపుకున్నాక ఇప్పుడు ఈ క్రీమ్ని మన పాదాలకి అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయాలండి. అప్పుడు మన స్కిన్ బాగా బ్రైట్న్ అవుతుంది. ఈ విధంగా 2 పాదాలకి బాగా అప్లై చేసుకొని బాగా థిక్గా ఒక 5 మినిట్స్ ఆరాక ఈ పాదాలని బాగా స్క్రబ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ట్యాన్ ఏదన్నా ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. శనగపిండి ఉంది కాబట్టి ఇందులో ఇది క్లెన్జర్గా కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా మన పాదాలకి మంచి బ్రైట్నింగ్ ఇస్తుంది. ఇలా 2-3 మినిట్స్ బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. చూడండి అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో, అసలుకి ఎంత డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మన పాదాలపైన ఉన్న మిగతా ఏమైనా తడి ఉంటే ఈ విధంగా ఒక పొడి టవల్ తీసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఏదో ఒక మాయిశ్చరైజర్ని మీ పాదాలకి అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి, వావ్, నిజంగా మీరే నమ్మలేరండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ని పెట్టుకోండి. మీ పాదాలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ని మీరు మంత్లీ 3 టైమ్స్ కానీ చేయొచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల మీ పాదాలు అనేవి చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తాయి. ఈ ప్రాసెస్ అనేది 100% మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మీరే డిఫరెన్స్ చూస్తారు. మరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.